హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషలిట్ ఛానల్. మన ఛానల్లో డిఎస్ఐ సంబంధించిన లెసన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ సైన్స్లోని మరికొన్ని పాఠాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా చూద్దాం. దీనికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెసన్స్లో వెళ్ళిపోతే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు? సిన్నిమోమం కాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేసి ఉప్పు స్ఫటికలో ఉండే జలాన్ని ఏమంటారు? స్ఫటిక జలం. తేర్చడం అంటే ఏమిటి? మట్టి నుండి నీటిని వేరు చేసే పద్ధతి. ఉప్పుని ఎలా తయారు చేస్తారు? సముద్రం నీటిని బాష్పీభవనం చెందించడం ద్వారా. ఉత్పతనం అంటే ఏమిటి? ఒక పదార్థం ఘనస్థితి నుండి వాయుస్థితికి లేదా వాయుస్థితి నుండి ఘనస్థితికి మారడం. స్వేదనం అనగా ఏమిటి? ఆవిరి చేయడం. మన దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? సాంబార్ సరస్సు, రాజస్థాన్. క్రోమటోగ్రఫీ అంటే ఏమిటి? రంగులను వేరు చేసే పద్ధతి. స్వేదన జలం ఎక్కువ కాలం త్రాగితే జీవక్రియలు మందగిస్తాయి. ఎందుకు? లవణాలు లేకపోవడం. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను ఏమంటారు? డ్రై ఐస్. వస్త్ర పరిశ్రమలో ఏ దారాలు సరికొత్త ఆవిష్కరణ? కర్బన దారాలు. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు? కాలికో. పట్టు పురుగు నుండి పట్టు తీసినట్లు ఏ పురుగు నుండి పట్టు తీయడానికి ప్రయత్నిస్తున్నారు? సాలిపురుగు నుండి. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఉన్ని వస్త్రాలకు ఏ ఉన్ని వాడుతున్నారు? గొర్రెల ఉన్నిని. రెయిన్ కోట్ని ఎప్పుడు ఎవరు తయారు చేశారు? 1823న చార్లెస్ మెకంతోష్ తయారు చేశారు. జిన్నింగ్ అంటే ఏమిటి? దూది నుండి గింజలను వేరు చేయడం. ఫ్లెక్సీల తయారీలో వాడే పాలీవినైల్ క్లోరైడ్ను ఎవరు కనిపెట్టారు? వాల్టో ఎల్ సీమన్. నూలు వడకడాన్ని ఏమంటారు? స్పిన్నింగ్. బంగారు దారం అంటే ఏమిటి? జనపనార. జనపనారను ఎందులో ఉపయోగిస్తారు? గోని సంచుల తయారీలో. మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ను ఎవరు తయారు చేశారు? డాక్టర్ మియోషి వాకామోటో. సూక్ష్మదారాన్ని ఎప్పుడు తయారు చేశారు? 1970లో. పాలిస్టార్ దారాలను దేని నుండి తయారు చేస్తారు? పెట్రోలియం నుండి. కృత్రిమ పట్టు అంటే ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? రేయాన్. కర్రగుజ్జుకి రసాయనాలు కలిపి తయారు చేస్తారు. ఒక పత్తికాయ నుండి ఎంత పొడవైన దారం తీయవచ్చు? 500 మీటర్లు. కోఆప్టెక్స్ సింబల్లో ఏముంటుంది? సీతాకోక చిలుక. బనానా ఆయిల్ని దేని నుండి తయారు చేస్తారు? పెట్రోలియం నుండి. ఆపిల్ బరువులో ఎంత శాతం నీరుంటుంది? 84%. సొరకాయ బరువులో ఎంత శాతం నీరుంటుంది? 96%. వేరు వ్యవస్థలు ఎన్ని రకాలు? 2 రకాలు. తల్లివేరు, పీచువేరు వ్యవస్థ. ఈ నెల వ్యాపనం ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. జాలాకార, సమాంతర వ్యాపనం. పత్రంలో ముఖ్యంగా ఉండేవి? పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం. పుష్పాలు ఎందుకు రంగులు కలిగి ఉంటాయి? పరాగ సంపర్కం కోసం, కీటకాలను ఆకర్షించడానికి. జీడి మామిడిలో పండుగ కనిపించే దాన్ని ఏమంటారు? పండు తొడిమి. పత్రం వల్ల ఉపయోగం ఏమిటి? వాయు వినిమయానికి, ఆహారం తయారీకి. ఎండిన ఆకులపై సాంప్రదాయక పౌరాణిక చిత్రాలు ఎక్కడ గీస్తారు?
వరంగల్. బాష్పోత్సేకం అంటే ఏమిటి? మొక్కలోని నీరు ఆవిరిగా మారడం. కొమ్మలు, ఆకులు, పుష్పాలు మొక్క ఏ భాగం నుండి అభివృద్ధి చెందుతాయి? కాండం మీద ఉండే ఉబ్బెత్తు భాగం నుండి. మిరపకాయలో కారం కలిగించే పదార్థం ఏది? క్యాప్సేషియం. తొట్టెలలో పెద్ద వృక్షాలను పెంచడాన్ని ఏమంటారు? అది ఎక్కడ చేస్తారు? బాన్సాయ్ అంటారు. అది జపాన్ కళ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.